హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజితా శ్రీనివాస్. అయితే బయట చిట్టి తల్లి ఇట్రావే, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసినావు? పైకి లేపు అన్నయ్య బొమ్మ నాది. ఇది అన్నయ్య పేరు రాసినావు, హమీద్ అంట. ఇక్కడ అన్నయ్య ఉన్నాడా? ఇది అన్నయ్యనా? మరి అదేంది? అన్నయ్య చేతిలో పిట్ట ఉంది. పిట్ట? పిట్టనా? అన్నయ్య హ్యాండ్ లో పిట్ట ఉందా? ఎప్పుడు డ్రాయింగ్ చేసుడు? ఇదే పని కదా నీకు? కాదు, నా చిట్టి తల్లికి అయితే అదే పని. అయితే బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది, టైం వచ్చేసి 5 అయింది. అంత రుద్దుకున్నావు ఏం తల్లి? టైం అయితే 5 అయింది, మొత్తం చీకటి పడిపోయింది, చీకటి అయిపోయింది, వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది, మధ్యాహ్నం నుంచి పడుతూనే ఉంది. అమ్మ సన్ ఉంటుంది, ఏం కడతారు, ఏం వస్తుంది, ఏం మళ్ళీ ఏం పెట్టింది, నోట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు తల్లి? ఆ బట్ట మళ్ళీ రెయిన్బో లేదు. ఓ, ఎందుకు? ఊరికేనే నేను వీడియో చేస్తున్నా కదా, మాట్లాడతా కాసేపు. నువ్వు కాసేపు వెళ్ళి నాన్న దగ్గర ఆడుకొని జరసేపు అయినాక రా, సరేనా? సరే ఆడుకో. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఇవాళ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మెయిన్ థింగ్, అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మొన్న నేను పెట్టా కదా వీడియో, పెట్టిన వెంటనే చీరలు అన్నీ అమ్ముడు పోయినాయండి, అన్ని చీరలు విత్ ఇన్ వన్ డే. నేను మొన్న ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేసిన, నిన్న ఈవినింగ్ వరకు చీరలు అన్నీ అయిపోయినాయి తెలుసా, అన్ని చీరలు. గద్వాల్ అయితే అసలు సేల్ ఉందని చెప్పి ఎట్లా సేల్ అయిపోయినాయి తెలుసా, అంటే 1+1 ఆఫర్ పెట్టినాం కదా 4999కి 2 చీరలు అని, అంటే 5000కి 2 చీరలు అని చెప్పి పెట్టాం కదా, అన్ని చీరలు వెళ్ళిపోయినాయి, అన్ని వెళ్ళిపోయినాయి. అయితే ఒకటి హైలైట్ థింగ్ ఏంటంటే, ఒకే ఒక ఆమె 10 చీరలు తీసుకుంది, 10 శారీస్ ఒకటే మనిషి తీసుకుంది. అయితే వాళ్ళు మామూలుగా ఏదో ఉందంట, పెళ్ళో ఏదో పెట్టుకున్నారంట. సో ఇవేందంటే ఒక పెట్టడానికి ఇట్లా కావాలి, పెట్టడానికి అంటే బయట వాళ్ళకి కాదు, వాళ్ళొళ్ళకే పెట్టేదానికి కావాలని చెప్పి తీసుకున్నారు. ఒకటే ఆవిడ మొత్తం 10 చీరలు తీసుకున్నారు. ఇంక ఇప్పుడు అవన్నీ ప్యాకింగ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ అన్నీ పెట్టి పెట్టా, ఆర్డర్లు అయినట్టు అన్నీ అలా పేర్చి పెట్టా. ఇంక ఇప్పుడు ప్యాకింగ్ చేస్తా, అది కూడా వీడియో తీస్తా, చూద్దరు. అయితే ఇవాళ తను రాలేదు వర్కరు. ఎందుకు రాలేదు అంటే వాళ్ళ పాపకి కొద్దిగా బాగాలేదంట. నిజానికి ఎవ్వరికి బాగుండట్లే అండి, బయటంతా వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ, చికెన్ గున్యాలు బాగా అవుతున్నాయి. నాకు కూడా ఫుల్ కోల్డ్, మొన్నేమో ఫుల్ ఫీవర్ ఉండే, కొంచెం సెట్ అయినా కానీ ఆ కోల్డ్ పోలేదు, ముక్కులు బ్లాక్ అయిపోతున్నాయి. అందులో క్లైమేట్ ఎట్లయిపోయిందంటే సడన్గా చేంజ్ కదా, మనకి సడన్గా మారిపోతుంది ఉన్నట్టుండి. అసలు ఇవాళ పొద్దంతా మస్తు ఎండ కొట్టింది తెలుసా, అంటే పొద్దంతా చాలా ఎండ ఉండే, సడన్గా ఫుల్ దంచి కొడుతుంది వర్షం. అయితే అందులోనూ చీకటి అయిపోయింది, అంటే ఇంకా బాగానే పడేటట్టుంది, చాలాసేపు పడేటట్టుంది వర్షం. అయినా ఏందో వర్షాకాలం, అసలు ఈ టయానికి అక్టోబర్ వస్తుంది, ఇప్పుడు మనకి శీతాకాలము, వర్షాలు పడకూడదు కానీ అయినా వర్షాకాలంలో పడలే కానీ ఇప్పుడు పడుతున్నాయి. ఏందో కాలం అంతా అట్లా అయిపోయింది కదా. అయితే వర్కర్ రాలేరు, సో ఫుల్ ఓవర్లోడ్ నా మీదే అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయకపోతే డిలే అయిపోతుంది, అందుకని చెప్పి ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేసిన. ముందుగా ఏంటంటే చాలా థ్యాంక్స్ అండి, అంటే విత్ ఇన్ 1 డేలో ఇన్ని చీరలు అమ్ముడు పోవడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ అన్ని పట్టు చీరలే, అన్ని విత్ ఇన్ 1 డే తెలుసా అండి. నేను 30 పీసెస్ దాకా మొన్న న్యూ స్టాక్ చూపించాను, అవి గద్వాల్ శారీస్ ఒక 22-23 శారీస్ గద్వాల్ శారీస్ ఉండే, అంటే ఓవరాల్గా ఒక 50+ ఆర్డర్స్ విత్ ఇన్ 1 డేలో వచ్చినాయి. 1 డేలో 50+ ఆర్డర్స్ వచ్చినాయి.
సో అదే అనమాట విషయము. అయితే ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే పంపించేసాము, అయిపోయింది. మనిషి ఉంటే ఏంటంటే అండి, ఒకరోజు అయిన ఆర్డర్లు విత్ ఇన్, అంటే పొద్దున అయిన ఆర్డర్లు మధ్యాహ్నంకి ప్యాక్ చేసేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయిన ఆర్డర్లు సాయంత్రానికి ప్యాక్ చేస్తాడు. ఆర్డర్స్ ఎక్కువ ఉంటేనేమో ఇమీడియట్గా బ్యాచ్లు బ్యాచ్లు అంటే రెండు సార్లు పిలిపించి డెలివరీ బాయ్ని పంపించేస్తాం. అట్లా కాదని చెప్పి, ఒకవేళ ఆర్డర్స్ ఎప్పుడైనా తక్కువ ఉన్నాయనుకో రోజులో ఒక్కసారి పిలిపించి పంపిస్తామన్నమాట. మనిషి లేడు కాబట్టి మళ్ళీ అయిన ఆర్డర్లన్నీ ఇవాళ కుప్పు ఉండిపోయినాయి అవి. అంటే నిన్న ఈవినింగ్ అట్లా అయిన ఆర్డర్లు ఉన్నాయన్నమాట. మొన్న అయినా, మొన్న ఈవినింగ్ ఆర్డర్ అంటే మొన్న ఈవినింగ్ మనం వీడియో ప్లేస్ చేసినాము, వీడియో పెట్టినాము, పెట్టిన ఎంబటే నైట్కి నైటే చాలా చీరలు పోయినాయి. అంటే 80% ఫస్ట్ డే మిడ్ నైట్ 12 వరకు కూడా ఆర్డర్స్ వచ్చినాయి మనకి. మరి ఎట్లా చేసిందేమో కానీ బాగానే నెక్స్ట్ డేనే పార్సల్స్ వెళ్ళిపోయినాయి అవన్నీ. అయితే నిన్న ఆర్డర్స్ వచ్చిన ఉంటాయి కదా కొన్ని, అవి ఇప్పుడు ఉన్నాయి అన్నమాట. అలా ఉన్నాయి ఇంక, ఇవి ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి. మనిషి మళ్ళా రావడానికి టైం పడుతుండొచ్చు, మేబీ రేపు ఎల్లుండి అవుతుంది. అయితే అది అండి విషయం. ఇంకా ఎట్లున్నారు, ఏంది విషయాలు? నిజంగా అసలు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. శారీస్ విషయంలో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ నేను మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. అంతే క్వాలిటీ, అంతే మంచి మంచి చీరలు మీకు నేను పంపిస్తున్నాను. ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క చీర అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. వీడియోలో క్లారిటీ కనబడట్లే అంటున్నారు కొద్దిగా. మీరు అది వీడియో సెట్టింగ్లో వీడియో పైన మనకి ఇస్తుంది క్వాలిటీ పెట్టుకోమని చీరని. అది మీరు క్వాలిటీ పెట్టుకొని వీడియో చూడండి, అప్పుడు మీకు అందులో ఉన్న మైల్డ్ డిజైన్తో సహా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం తీసేది ఐఫోన్లో చాలా మంచి క్లారిటీతో. ఇంకోటి మనం ఎడిట్ చేసే ఎడిటింగ్ యాప్స్ కూడా నేను ప్రీమియంవి, అంటే పైసలు పెట్టి చేసేటివి వాడతా. 4K వీడియోస్ వస్తాయి మనకి. సో 4K వీడియోస్ అంటే మంచి క్వాలిటీ ఉండేటివి అన్నమాట. సో మీకు మంచిగా వస్తాయి. అదేంటంటే మనం వీడియో చూసేటప్పుడు పైన క్వాలిటీ ఆప్షన్ చూడండి, దానికైనా మీరు హై క్వాలిటీ పెట్టుకుంటే మీకు మంచి హెచ్డి క్వాలిటీలో వీడియో అనేది మంచిగా కనిపిస్తుంది. చీర ప్రతి చీర మీకు నీట్గా దాని మీద ఉన్న డిజైన్తో సహా మీకు కనిపిస్తుంది. ఇంకోటి కొత్త స్టాక్ వస్తుంది ఈ వీడియో పెట్టేటప్పటికి. మరి వస్తుందో వచ్చేసి ఉంటుందో తెలియదు, ఇదో తెలియదు. ఇవి అయిపోయిన వెంటనే నేను అవి కూడా ఆర్డర్ ఇచ్చిన, అవి కూడా చాలా చీరలు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఫెస్టివల్ కదా, ఇవి విత్ ఇన్ మండేలో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అవి కూడా తెప్పిస్తున్నా. ఆర్డర్స్ కూడా మన దగ్గర లేట్ కావండి, విత్ ఇన్ 5-7 అంటే 1 వీక్ లోపే వచ్చేస్తాయి మీకు డెలివరీ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో 1 వీక్ లోపు మీకు డెలివరీ అయిపోతుంది? మామూలుగా అయితే 5-6 రోజుల్లోనే డెలివరీ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వర్షంలో ఎక్కువ పడుతున్నాయి, మనకి ఏ టైంలో ఏందని తెలియదు కాబట్టి 1 వీక్ లోపు వేసుకోండి. 1 వీక్ లోపు అయితే డెలివరీ అయిపోతుంది. ఇంకా మిగతాదంతా మనం ప్యాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, వచ్చేయండి. చీరలన్నీ కూడా అసలు ఎంత బాగా సేల్ అయిపోయినాయంటే అండి, నేనైతే చాలా హ్యాపీ. అంటే ఇంతలా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటున్నా. ఇప్పుడు మన దగ్గర కస్టమర్స్ వస్తున్నారు అంటే కొత్త వాళ్ళకన్నా రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. ఒక 18 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మన దగ్గర చీరలు కొంటారు. ఒక్కసారి చూశారు వాళ్ళకి అర్థమైంది నేను ఇచ్చే క్వాలిటీ, నేను ఇచ్చే ఒక మాట, నేను ఇచ్చే ప్రైజ్ ప్రతిదీ కూడా. సో రెగ్యులర్ కస్టమర్సే చాలామంది అయ్యారు. ఇంకా కొత్త కస్టమర్స్ అయితే, కొత్త వాళ్ళు వచ్చినా కూడా అండి, అంటే మన దగ్గర పర్చేస్ చేశాక ఒక్కసారి ఇంకా వెళ్లకుండా మన దగ్గరే రిపీటెడ్గా అనమాట. ఈ గద్వాల్ శారీస్ చూసారా, ఒకే ఆవిడ 10 చీరలు తీసుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఏదో ఫంక్షన్ లాంటిది ఉందంట, అయిన వాళ్ళకి పెట్టుబడుల కోసం అని చెప్పి తీసుకున్నారు. అంటే కొంచెం మరీ చీప్గా కాదు, మరీ రేట్ అని కాదు కదా, కొంచెం దూరపు చుట్టాలకి పెట్టుబడులకు కావాలని 10 చీరలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రైజింగ్ కూడా ఇంకా కొంచెం తగ్గించాను. 4999కి 2 శారీస్ ఉండే కదా, ఆవిడకు మాత్రం ఇంకా తగ్గించా, ఎందుకంటే బల్క్లో తీసుకున్నారని చెప్పేసి. ఇంకా ఉన్నవన్నీ తీసేసుకున్నారనమాట. 10 చీరలు ఉన్నాయండి అంటే, అంటే ఆవిడ అడిగారు ఒక 25-30 వరకు శారీస్ కావాలమ్మా అని. ఇంకా నేను మాత్రం మన దగ్గర అవైలబిలిటీలో 10 ఉన్నాయని చెప్పి ఇంకా 10 ఇచ్చాను.
ఇంకా తెప్పిమన్నారు. ఈలోపు ఇవి కూడా చూస్తా ఇంకా తెప్పి అమ్మా అని చెప్పారు. ఈవిడ కూడా ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి మన దగ్గర చీర పర్చేస్ చేశారు, అప్పుడు ఆ నమ్మకంతో ఇప్పుడు పెళ్లి షాపింగ్ మొత్తం మన దగ్గరే చేస్తున్నారు. ఇంకోటి పెళ్ళికి కూడా ఏమాత్రం తీసిపోవు మన చీరలు, అంత గ్రాండ్గా అంత హెవీగా ఉన్నాయి. అసలు ఈరోజే ఒక హ్యాపీ క్లయింట్ మన దగ్గర తీసుకున్న చీరలకి మగ్గం వర్క్ వేయించారంట, ఆ ఫొటోస్ కూడా షేర్ చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే అసలు ఎంత బాగా ఉన్నాయి తెలుసా, అంటే నాకే డౌట్ వస్తుంది అరే ఇవి మన దగ్గర తీసుకున్న చీరలా అని. అంటే అంత బాగున్నాయి మగ్గం వర్క్లు అవి వేసాక నిజంగా అండి. అంటే నేను ఇంకోటి ఇక్కడ మనిషి రాలేదు, మనిషి రాలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఇంత కష్టమైపోతుంది. నిజానికి బయట అంత క్లైమేట్ సడన్గా మారడం వల్ల అందరికీ వైరల్ ఫీవర్స్, మొత్తం హెల్త్ అందరికీ ఇట్లా తేడా తేడాగా ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా బాబుకి 3 డేస్ వరకు ఫీవర్ ఉండే, నాకు కూడా ఇప్పుడు అస్సలు బాగాలేదు. కానీ మన దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళు పండగలకనే చేసుకున్నారు, మనం డిలే చేయకూడదని నాకు బాగాలేకుండా నేను చేస్తున్నా. ఇంకా మన దగ్గర పనిచేసే వాళ్ళు అలా ఉంటారు కదా, అంటే లీవులు తీసుకుంటారు వాళ్ళకి ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి. సో ఇంకా తను రాలేదు, ఆర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి పంపించేయాలని చెప్పి ఇంకా నేనే పార్సల్ చేస్తున్నా. ఈలోపు నేను ఇవన్నీ సగ్రిగేట్ చేసి అన్నిటికీ కవర్లు వేసి పెట్టేసి నీట్గా పెడదాము, మా వారు వచ్చాక మొత్తం పార్సల్స్ చేస్తారని చెప్పేసి. పార్సల్స్ కూడా మొత్తం నీట్గా పర్టికులర్గా చేస్తూ ఉంటాము. నాకు మా వారు కూడా చాలా సపోర్టివ్. ఎంత అంటే అసలు నిజానికి ఇవాళ తనకి ఆఫీస్ ఉండే అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, అంటే ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి ఇవి పంపివ్వాలి నా ఒక్క దాంతో అవ్వదు అందులోనూ నాకు కూడా కొంచెం బాగాలేదు హెల్త్ అని చెప్పేసి తను ఇవాళ ఇంట్లో నుంచే వర్క్ చేశారు. ఇంకా నేను ఈ లోపు ఇవన్నీ సగ్రిగేట్ చేస్తే ఇంకా ప్యాకింగ్ అంతా ఇంకా మా వారే చేశారు, కాకపోతే అడ్రస్లు రాయడం మాత్రం ఇంకా నేనే చేశాను. అవన్నీ కూడా సపరేట్ ఫోన్లో ఉంటాయి, అంటే సపరేట్గా తీసి పెట్టుంటాము. అసలు నిజంగా అండి ఒక్కొక్క చీర ప్యాకింగ్ చేస్తుంటే కూడా నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, అంటే అసలు ఎంత బాగున్నాయి అంటే పంపిస్తుంటే కూడా నాకే ఇవన్నీ కస్టమర్స్ దగ్గరికి ఎంత తొందరగా రీచ్ అవుతాయా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ నుంచి నేను రివ్యూస్ చూడాలనుకుంటున్నా, అంటే అంత బాగున్నాయి. అసలు ఇన్ని నెలల బ్యాచ్లో, అంటే ఇన్ని రోజుల్లో 2 మంత్స్ అయింది మనం బిజినెస్ స్టార్ట్ చేసి, ఇంకా అటు ఇటుగా ఒక 10 రోజులు తక్కువ, ఈ 2 నెలల్లో అసలు ఎన్ని బ్యాచ్లు చీరలు వచ్చుంటాయో, కానీ అన్నిట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ డే అంటే రేపు కూడా ఒక కొత్త స్టాక్ వస్తుంది మళ్ళీ పండగ కోసం అని చెప్పి తెప్పిస్తున్నా. ఈసారి ఇంకా ఎక్కువ తెప్పిస్తున్నా, ఎందుకంటే మొన్న తెచ్చిన చీరలే విత్ఇన్ 1 డే లోపు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా తెప్పిస్తున్నా. ఏందమ్మా నేను వీడియో తీసుకుంటుంటే అమ్మ పని చేసుకుంటుంటే ఏం చేస్తున్నావు చెప్పు, ఏందది ఏందది చెప్పు తల్లి నువ్వే. ఐ లవ్ యూ మామ్. అది అట్లా రాయాలా మూతికి? ఏంది తల్లి ఎందు పెంట రద్దును? ఏంది ఏంది ఆ పెంట మూతికి? ఏంది మరి అది చెప్పు, ఏంది మూతికి అది? లిప్స్. లిప్స్ లిప్సా? ఏం రుద్దినావు లిప్స్కి? మేకప్ రుద్దినా. ఇప్పుడు మేకప్ ఎందుకు వేసుకున్నావు? నేను అసలు ఏడా నాకు మేకప్ ఉంది చెప్పు. ఏది చూడు, పింక్ ఉందా? అసలు లిప్స్టిక్ పెట్టుకున్నాను చూడు, రుద్దు ఉందా? ఏడుంది ఇట్లా ఇట్లా ఉట్టుగా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవద్దు సరేనా? సరేనా ఇంగో నా చిటి తల్లి ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం పెంట కదా, పెంట పెంట చేస్తుంది, గలీజ్ చేసి పడేస్తుంది. పక్క నేను పని చేసుకుంటా ఉంటే ఏం షార్ట్ అవును అదొస్తుందిలే, అది వస్తుంది కానీ నేను కాసేపు మాట్లాడతా కదా, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు. సరే వెళ్ళు. ఇప్పుడు తెచ్చుకోవచ్చా? ఇప్పుడు తెచ్చుకోకూడదు, ఒక నిమిషం వెళ్ళు బంగారు. నాకు ఫుల్ సరదా అయింది. నేను ఇక్కడ ఏదైనా పని చేస్తుంటే మాత్రం వీళ్ళు ఇల్లు అంతా గలీజ్ గలీజ్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయినాక పోయి అది సదురుకోవాలి. నాకు ఇప్పరీతంగా జలుబు చేసింది, అసలు ముక్కులు అయితే మరీ క్లోజ్ అయిపోయినాయి.
బయట తల్లి ఫోన్ ఆపి, అమ్మ ఫోన్ ఆపి, ఫోన్ ఆపి, వెళ్ళి తొందరగా అవుతా ఉంది ప్యాకింగ్, ఇంకా చేయాలి. ప్రజెంట్ అయితే కవర్లు మాత్రమే వేసిన, ఇప్పుడు అడ్రస్లు అవన్నీ రాసి పెట్టి పార్సల్స్ చేయాలి. అడ్రస్లు రాయడానికి ఈ ఫోన్లోనే ఉంటాయి అడ్రస్లు అన్నీ. సో వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకా అడ్రస్లు రాయడానికి లేదు. అడ్రస్లు రాశాక మళ్ళీ ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తా. అయినా మామూలుగా ఎట్లుంటుందంటే పని, అర్ధగంటలో అయిపోయే పని, పిల్లలు ఇంట్లో ఉంటే గంట పడుతుంది. దానికి తోడు ఏంటంటే ఆ పని అయ్యేలోపు ఇంకా 36 పనులు పెడతారు. అసలు ఇప్పటికే ఇల్లు ఎంత గలీజ్ చేసేసారంటే, నేను ఇక్కడ కూర్చున్న ఈ కాసేపట్లోనే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడేసేసినారు. అయినా బాబు పర్లేదు, వాడు పెద్దగా అల్లరి ఏం చేయడు. వాడికి ఏదైనా కావాలంటే, అంటే ఇప్పుడు స్కేట్ చేసుకుంటాడు, ఇంట్లోనే చేస్తాడు వాడు, వాటితోనే ఆడతాడు. పాప అట్లా కాదు, ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే చిప్పలన్నీ తీసుకొస్తుంది, బయట ఉన్న మట్టి తీసుకొస్తుంది, అన్ని సామాన్లు సదురుతుంది, గలీజ్ గలీజ్ చేస్తుంది. పాపని ఎక్కువ అల్లరి చేసేది. ఇంట్లో చిన్నోళ్ళు అంతే ఉంటారు. నిజానికి అస్సలు ఓపిక లేదు తెలుసా, చెప్పాలంటే నాకు అసలు ఓపికనే లేదు, ముక్కులు మూసకపోయినాయి, ఓపిక లేదు, మొత్తం ఎట్లుంది. కానీ ఇన్ని గణం పార్సల్స్ అసలు ఇప్పుడు పంపకపోతే ఇంకా అసలు అంతే ఇంకా. అందుకే ఇవన్నీ ఇవాళ ఎంత లేట్ అయినా సరే పంపించేస్తాం. నాకు తెలిసి అంటే ఇంకా 7 అట్లా వస్తాడు డెలివరీ బాయ్ అతను. సో పంపించేస్తాం ఈ లోపు, ఇంకా నేను మా వారు కలిసి చేసేస్తాం. ఆయన కూడా ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇవాళ పార్సల్స్ ఎక్కువైనాయి అని ఆయన ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారు. మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇంకా ఓవర్ బర్డెన్ అయిపోతుంది కదా, అంటే ఆర్డర్స్ పంపించాలి ఇట్లా అంతా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇవాళ ఇంట్లో నుంచే చేస్తున్నాడు అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇవన్నీ పంపించేసేయాలి. రేపు మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది, రేపు మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది ఈ పండగకి, ఇంకా 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 కొత్త కలెక్షన్తో. నిజంగా ఇవి చాలా బాగున్నాయి అసలు. ఈసారి ఈ బ్యాచ్లో వచ్చిన చీరలు చెప్పడం అని కాదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు ఒక్కొక్క చీర ఇట్లా ముట్టుకుంటుంటేనే అది తెలుస్తుంది, అసలు లైవ్లో చాలా బాగా అనిపిస్తున్నాయి. వీడియోలో క్లారిటీ లేదంటున్నారు, ఒక్కసారి వీడియో క్వాలిటీ పెంచి చూడండి. వీడియోలో అంటే క్వాలిటీ పెంచొచ్చు కదా మనము, అట్లా పెంచి చూడండి. దాని మీద ఉన్న చిన్న బూటీస్తో సహా మీకు కనిపిస్తుంది, క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం తీసేది ఐఫోన్ 4K వీడియోని మనము ప్రొడ్యూస్ చేస్తాం, అంటే 4K వీడియోని మనం డౌన్లోడ్ చేస్తాము, అంత మంచి వీడియోనే పెడతామన్నమాట. సో మంచిగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చీరలు అన్నీ కూడా నిజంగా చెప్తున్నా నేను, మనది అని కాదు కానీ పర్సనల్గా చెప్తున్నా, చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మామూలుగా అంత బాగున్నాయి కాబట్టి విత్ ఇన్ 1 అన్నీ అయిపోయినాయండి. 1 ఏం లేవు, ఒక 3-4 ఉన్నాయి అంతే. అవి కూడా 1 చీరలు, ఒక 3-4 ఉన్నట్టున్నాయి. కానీ మంచిగా అంటే ఈ బ్యాచ్లో వచ్చినాయి 3-4 ఉన్నాయి. అవి కూడా నేను ఇప్పుడు షార్ట్ పెడితే ఇమ్మీడియట్గా ఎగిరిపోతాయి, అంటే అంత మంచి చీరలు. అవేమో మిగిలిపోయినాయి అన్నట్టు కాదు, అసలు అవి ఇంకా మంచిగా ఉండే చీరలు, కాకపోతే ఇన్ని చీరల్లో కనబడవు కదా. అట్లా అయిపోయింది పరిస్థితి. షార్ట్ పెడితే అది కూడా వెళ్ళిపోతుంది, కానీ షార్ట్ ఏం పెట్టను, రేపు చీరల్లో మళ్ళీ చూపిస్తా. అసలు ఎంత బాగున్నాయంటే ఈసారి చీరలు చాలా ప్రీమియం క్వాలిటీ, మంచి ప్రైస్ అండి. మీరు చీరలు మీ వరకు చేరాక నాకు మెయిన్ అది ఎగ్జైటింగ్గా ఉంది, ఈ చీరలు అన్నీ డెలివరీ అవ్వాలి, డెలివరీ అయినాక వాళ్ళు మీరు చెప్పే మాట నేను వినాలి, అంటే ఎట్లున్నాయని మీరు అంటారు అనేది వినాలని ఉంది. ఎందుకంటే ఈసారి క్వాలిటీ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ అన్నీ కూడా మంచిగా సెట్ అయినాయి, చాలా మంచిగా సెట్ అయినాయి, చాలా బాగున్నాయి చెప్పాలంటే, చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ చాలా తక్కువ అండి, నిజంగా నేను చెప్తున్నా, నేను పెద్ద మార్జిన్సే చూసుకోకుండా ఇస్తున్నా అండి. ఎంత తక్కువ మార్జిన్స్ చూసుకుంటున్నా అంటే నాకు స్టార్టింగ్ నాకు సర్కిలే పెరగాలి, అంటే నాకు జనాలు ఎక్కువ రావాలి, ఎక్కువ మన చీరలు వేసుకోవాలని చూస్తున్నా అండి. నేను చెప్తున్నా మీ వరకు వచ్చాక కూడా మీరు అదే అనుకుంటారు, ఎందుకంటే అంత మంచి చీరలు. కొన్ని మనకి కొన్ని చీప్ చీరలు కూడా తీసే వీడియోలలో మనకి అవేదో ఇట్లా కనిపిస్తాయి, తెలీదు చీరలు కొన్ని తెలీవు మనకి, కానీ లైవ్లోకి వెళ్ళాక అన్నీ అర్థమవుతాయి.
మన చీరలు ఎంత క్వాలిటీ ఉంటాయి తెలుసా, అది నేను వీడియోలో అంతగా చూపించలేకపోతున్నా అనేది ఒకటి నాకు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అంటే క్లియర్గా చూపిస్తున్నా కానీ ఇక్కడ లైవ్లో ఉన్న చీర 100% ఉంటే అది వీడియోలో కనిపించేది 60-70% కనిపిస్తుంది. ఇంకా ఒక 30% అంత కళ్ళకి మనకు కనిపించినట్టు వీడియోలో కనిపించట్లేదు. అది మీ వరకు చేరాకే మీకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర రెగ్యులర్ కస్టమర్సే ఉన్నారండి, మన దగ్గర కొనేవాళ్ళు అంటే రెగ్యులర్ ఎవ్రీ బ్యాచ్లో లేదా 2-3 బ్యాచ్లో ఒకసారి తీసుకునే రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు. ఒక 17-18 మెంబర్స్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారు తెలుసా, అంటే వితిన్ 1 మంత్లో ఇంత రిపీటెడ్ కస్టమర్స్, అంటే 17-18 మెంబర్స్ రిపీటెడ్గా ఎవ్రీ బ్యాచ్లో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆల్టర్నేట్ బ్యాచ్లలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఎవ్రీ బ్యాచ్లో తీసుకునే వాళ్ళు అయితే హైలైట్ నాకు అనిపిస్తుంది. వాళ్ళు మరీ అసలు అంత ఇదిగా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత నచ్చితే అంటే అది మేబీ వాళ్ళు కాకపోవచ్చు, అంటే వాళ్ళకి ఉన్న రిఫర్ కూడా చేస్తుండొచ్చు. చాలా అంటే చాలా నచ్చుతాయండి మీకు, ఒక్కసారి చేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది. ఇంకోటి భయపడకండి, నా దగ్గర మెయిన్ ఏంటంటే మీరు అరే బయట అంతా ఫ్రాడ్ నడుస్తుంది, మనం డబ్బులు వేసాక అవతల ఎట్లుంటుందో ఏమో వస్తాయో రావో, ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు బయట ఎట్లుందంటే పరిస్థితి 2000 వేయించుకుంటున్నారు, మన దాకా వచ్చేవరకు అది 200 చీర ఉంటుంది. కానీ నేను మాటిస్తున్నా మీకు, మీరు ఇచ్చే 3000-4000 చీరలకి 6000-8000 వరకు ఉంటే ఎట్లుంటే ఆ చీరలు అన్నాటివే నేను పంపిస్తాను, మీరు పక్కా సాటిస్ఫై అవుతారు. అంత మంచివి, అంత 1 ఉన్నాయి, మీకు నచ్చేటివే. నేను నాది నమ్మకమే మెయిన్ అండి, మన దగ్గర నమ్మకమే మెయిన్. ఆ నమ్మకంతో చెయ్యండి, మీరు భయపడకండి. మీ వరకు నేను మెయిన్ నమ్మండి అనే చెప్తున్నా, నేను మీ ఇంటి పిల్ల, మీ ఇంటి పిల్ల. నేను అమ్మకు తీసుకున్నా నాకు తీసుకున్నా ఎంత నమ్మకంతో ఎంత జాగ్రత్త, 1-10 నేను ఎట్లా చూస్తానో మీకు పంపించే చీరలని కూడా నేను అంతే 1-10 చూసి చెక్కింగ్లు చేపించి చెంది మీకు పంపిస్తాం. కాబట్టి మీరు ఏం టెన్షన్ అవ్వద్దు, ఎలాంటి వస్తాయని టెన్షన్ అవ్వద్దు, అసలు చీరలు వస్తాయా రావా అని టెన్షన్ అవ్వద్దు. దేని గురించి మీరు నా పట్ల అసలు భయం పెట్టుకోవద్దు, చీరలు ఎట్లుంటాయి అనేది కూడా పెట్టుకోవద్దు. నన్ను నమ్మి నమ్మకంతో చేసుకోండి, మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతా. ఇంకోటి ఇట్లనే సపోర్ట్ చేయండి, నిజానికి కూడా చేస్తున్నారు మీరు, నన్ను ఇట్లే సపోర్టే చేస్తున్నారు. ఫస్ట్ నుంచి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. మరీ ఈ బ్యాచ్ అయితే వితిన్ 1 డేలోనే అన్నీ సోల్డ్ అవుట్ అండి. ఒక 3-4 చీరలు ఉన్నాయంటే అన్ని చీరలు వెళ్ళిపోయినాయి, అదంతా మీరు చూపించిన ఇదే. అందుకే నేను ఇమీడియట్గా తెప్పడానికి కూడా లేదండి, అంటే ఒక రోజు లాస్ అన్నట్టే. అంటే ఇప్పటికి ఇంకా చీరలు ఏం లేవు, 3-4 శారీస్ ఉన్నాయి అంతే, ఇంక ఇంట్లో ఏం లేవు, చీరలు అయిపోయినాయి. రేపటికి రేపు వచ్చే వరకు రాత్రి అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో తెలియదు, కానీ చీరలు అయితే నడుస్తుంది, అంటే అయిపోయింది బుకింగ్ అదంతా. సో అవి రావాలి. అట్లా 1 డే లాస్ అన్నట్టే. ఈరోజు అసలు అమ్మడానికి కూడా చీరలు ఏం లేవు ఈరోజు, సో 1 డే వేస్ట్ అన్నట్టు. అంటే అట్లా అంత ఇదిగా సేల్ అయిపోయినాయి. ఇంకా మీరు ఇట్లనే అయిపోవాలి. ఇంకోటి నేను రిపీటెడ్ తెస్తలేనండి, ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా కనిపించేటట్టు, మనకి అక్కడ చూసినా కనిపించేటట్టు, ఇక్కడ చూసినా కనిపించేటట్టు, ఇంకోటి అట్లా తక్కువలో ఇట్లా కనిపించేటట్టు అట్లా కాదు. యూనిక్ పీసెస్ తెస్తున్నా, అన్ని సింగిల్ పీసెస్, మీరు కట్టుకున్న చీర ఇంకొకరు కట్టుకోవద్దు, ఇంకోటి అట్లా అని చెప్పి ఇలాంటి చీరలు అన్నీ కూడా 5000 తక్కువ అసలు మనకు దొరకవు యూనిక్వి. అలాంటిది నేను మనకి బడ్జెట్లో 3000 నీకు ఎక్కువ కాకపోవచ్చు, మాకు ఎక్కువ అని మీరు అనొచ్చు, అవును నిజానికి, కానీ ఈ చీరలు 6000 చీరలు, 5000 చీరలు నేను 3000 ఇవ్వడం తక్కువే కదండి. మరి అది అర్థం చేసుకోవాలి మీరు, అంతంత మంచి మంచి చీరలు అన్నమాట, మీకు పక్కా నచ్చుతాయి. ఈ పండగకి మీకు ఇంకా బాగుంటాయి చూడండి. ఇంకా మళ్ళా పార్సల్ చేస్తాను, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడే మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇద్దరం కలిసి కూర్చొని ప్యాక్ చేసినాం. చెత్త 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 కుండ అయిపోయింది ఇల్లు. ఈయన సగ్రిగేట్ చేస్తున్నారు ఏపీకి ఏవి, హైదరాబాద్ అదే తెలంగాణ ఏవి, ఏపీ ఏవి, అదర్ స్టేట్స్ ఏవని మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇదిగో ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇంకా సగ్రిగేట్ చేస్తున్నాడు. అయితే ఈ వ్లాగ్కి ఇంతే, మిడిల్లో షూట్ చేద్దాం అనుకున్నా, అయితే
ఈ ఫోన్లోనే ఉన్నాయి అన్ని అడ్రస్లు అవన్నీ రాసేది. ఇంకా రాసినాక ప్యాకింగ్ చేద్దామంటే ఒక పక్క నేను రాస్తూ ఉంటే మా వారు ఒక పక్క ప్యాక్ చేస్తూ ఉంటారు, ఇంకా అదంతా అటు ఇటు అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా తీలేదు. ఈ వ్లాగ్ ఇంతే, ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. దాంతోపాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు. బాయ్ బాయ్.